శాస్త్రి గారు, బేతాళ శాస్త్రి గారు. విక్రమరావు, నువ్వెంత ప్రయత్నించినా నన్ను నీ వెంట తీసుకెళ్ళావు. మరో కథ చెప్పండి, ప్రయత్నిస్తాను. షరతులు గుర్తున్నాయిగా, నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో మాత్రమే నేను నీ వెంట వస్తాను. అలాగే మీరు మరో కథ చెప్పి ప్రశ్నలు అడగండి. సరే అయితే, ప్రతిభ ఉండి కూడా పైకి ఎదగలేని ఎంతో మంది వ్యక్తులు మనకి జీవితంలో కనపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి కథ చెప్తాను, విను. మాధవయ్య, ముందు నీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసు. ఏం మాధవయ్య, ఇన్నాళ్ళు మాసారు మాసారు అంటూ ఓ దేవుడికి సేవలు చేసినట్టు చేసావు కదా, ఇంత చేస్తే మీ సార్ నీకు ఇచ్చిన సర్టిఫికెట్ ఇదేనా? మాధవయ్య చేసిన సహాయానికి మన ఆఫీసర్ గారు ఈయనకి ఏకంగా ప్రమోషన్ ఇవ్వచ్చు. ఏమిస్తాడు? ఆఫీసర్ అయ్యాక మారిపోయాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి? ఆయన గారు ఆఫీసర్ కావడానికి ఈ మాధవయ్యగా కారణం? నేను చేసిందే ఉంది, ఆయనకు అదృష్టం ఉంది. అలా అనుకోవడం నీ గొప్పతనం మాధవయ్య. ఎంత అదృష్టం ఉంటే మాత్రం కొంత నీ సహకారం ఉందిగా, అది మర్చిపోయి ఆఫీసర్ అయ్యాక చీటికి మాటికి నీ మీద చిరాకు పడడం సమంజసమా? నీ చేతిరాత బాగోలేదని నలుగురిలో అవమానించడం తప్పు కాదా? అతను కొత్తగా ఆఫీసులో జాయిన్ అయినప్పుడు ఏం రాయాలో తెలియకపోతే నువ్వే దగ్గరుండి రాయించావు. అతను డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయడానికి బాగా తర్ఫీదునిచ్చావు, దాంతో అతను ఆఫీసర్ అయ్యాడు. నువ్వు రాత నేర్పినందువల్లనే అతని తలరాత మారిందని తెలుసుకోలేకపోతున్నాడు, అందుకే నీ చేతి రాత బాగలేదని ఇన్సల్ట్ చేశాడు. నీ పనితనానికి చేతిరాతకి వంక పెట్టడమా? వింటుంటే మాకే అవమానంగా ఉంది. మాధవయ్య చేతిరాత బాగానే ఉంది, కానీ తలరాతే బాగలేదు, అందుకే ఇలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును మాధవయ్య, ఆ ఆఫీసర్ కోసం నువ్వు ఎంత చేశావు? 10 ఏళ్ల క్రితం అతని ఈ ఆఫీసులో జాయిన్ అయినప్పుడు అతని పరిస్థితి ఏమిటి, నీ పొజిషన్ ఏంటి, ఒక్కసారి గుర్తు చేసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. నా పేరు ప్రసాద్, ఇక్కడ జాయిన్ అవ్వమని జాయినింగ్ లెటర్ పంపించారు. అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. ఓకే, అక్కడ కూర్చుని జాయినింగ్ రిపోర్ట్ రాసి ఇవ్వండి. అలాగే సార్. సార్, జాయినింగ్ రిపోర్ట్ ఎలా రాయాలో అర్థం కావడం లేదు, కాస్త మీరే రాసి పెడతారా ప్లీజ్? బాగా చదువుకున్నాను, అన్ని పరీక్షల్లోనూ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. జాయినింగ్ రిపోర్ట్ ఎలా రాయాలో తెలియకపోతే ఎలాగయ్యా? ఇది
లోపల సారికి ఇవ్వండి. థాంక్స్ అండి. సార్ సారికి ఇచ్చేశారా? తెలుసానండి. ఏమన్నారు? మిమ్మల్ని కలవమన్నారు. మీరు అనుభవం ఉన్నవారని, నేను చేయాల్సిన పనితో మీరే చెప్తారని చెప్పారు. సరే పదండి. ఇదే మీ షీట్. ఇవి కంప్లీటెడ్ ఫైల్స్, అవి ఇన్కంప్లీటెడ్ ఫైల్స్. ఈ ఫైల్స్ మీరు ఒకసారి చెక్ చేసి సారికి సబ్మిట్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్నే అడగండి. అలాగే కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటయ్యా? ఇవి నాకేమీ అర్థం కావడం లేదు, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటయ్యా? ఇవి నాకేమీ అర్థం కావడం లేదు, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నీ సీట్లో కూర్చో పద. కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, కానివ్వండి. ప్రసాద్ గారు, ఏమిటలా డల్గా ఉన్నారు? ఏమిటండి, ఏం జరిగిందో చెప్పండి. చెప్పడానికి ఉందండి, మామూలే. ఆఫీసర్ గారు తిట్టారు. మన ఆఫీసర్ గారు అందరినీ అలా తిట్టడం మామూలే కదా, అది మీకు తెలుసు. దానికే అంత అలా బాధపడాలా? ఆయన ప్రతిరోజు ఎవరినో ఒకరిని తిట్టడం మామూలే, కానీ ఈరోజు మరీ దారుణంగా తిట్టారు. నీ రాసినవన్నీ తప్పులేనని ఫైల్స్ నా మొహం మీదకి విసిరేశారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాన్నగారు కూడా ఎప్పుడు నన్ను అలా తిట్టలేదు. ఆయన మాటలు తలుచుకుంటుంటే ఉద్యోగం వదులుకోవడమే కాదు, ప్రాణాలే వదులుకోవాలనిపిస్తుంది. ఏమిటి సార్ ఇది? చిన్నపిల్లాళ్ళ, ఆ ఫైల్ ఎలా ఇవ్వండి, నేను సరిచేసి ఇస్తాను. మాధవయ్య గారు, మీరు నన్ను సార్ అని పిలవద్దు, మీకంటే నేను చాలా చిన్నవాడిని. వయసులో చిన్నవారైనా మీరు నాకంటే పెద్ద చదువు చదివారు. వర్క్ విషయంలో ఈ ఆఫీసులో అందరికంటే మీరే గొప్ప. మీ గైడెన్స్ ఉండడం వల్లే నాకు ఈ ఉద్యోగం దక్కింది. మీకు తెలిసినంతగా ఈ ఆఫీసులో ఎవరికి తెలియదు. చదువుని బట్టి కాకుండా ప్రతిభని బట్టి చూస్తే ఆ ఆఫీసర్ గారి సీట్లో మీరే కూర్చోవాలి. అదంతా మీ అభిమానం, నాకంతటి ఆశ కానీ అదృష్టం కానీ లేదు. మీరు నాకు అవకాశం ఇచ్చి ఒక్కరోజు మీరు నాతో ఉంటే మీరు చేయవలసిన పని అంతా క్షుణ్ణంగా నేర్పిస్తాను. అన్నట్టు రేపు సంక్రాంతి పండగ, ఆఫీసుకి సెలవు. మీరు ఎలాగూ ఒంటరిగా ఉంటున్నారు కనుక రేపు మా ఇంటికి లంచ్కి రావాలి. మీరంత అభిమానంగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను, తప్పకుండా వస్తాను. సరే, ముందు వెళ్ళి టీ తాగొద్దాం రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మా ఆవిడ శారద. నమస్తే అమ్మా. నమస్తే. మా అమ్మాయి పద్మ. నమస్తే. నమస్తే.
ఆలస్యమైంది. రండి భోంచేద్దురుగాని. వక్కపొడి తీసుకో బాబు. ఈ పేదవాళ్ల భోజనం నీకు నచ్చిందో లేదో? అయ్యయ్యో, మీరు వడ్డించిన భోజనం నచ్చింది, మీ ఇంటి మనుషులు నచ్చారు. చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నాను. చాలా థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, ఇంత మాత్రానికే థ్యాంక్స్ ఎందుకండి? ఆఫీసులో మీతో స్నేహం ఏర్పడ్డాక ఉద్యోగంలో నాకు ఎంతగానో మేలు జరిగింది. ఆఫీసులో మీరు నాకు ఎంతో సహాయం చేశారు. అంతటితో ఆగకుండా ఇంటి దాకా తీసుకొచ్చారు. నన్ను మీ సొంత మనిషిలా మార్చుకున్నారు. పండక్కి ఇంటికి వెళ్ళలేదన్న నా బాధని దూరం చేశారు. ఇక మీదట ఏ పండక్కైనా ఇంటికి వెళ్ళలేకపోతే వెంగపడాల్సిన బాధే లేదు. ఎందుకంటే అభిమానంతో చూసుకునే మీరందరూ ఉన్నారు కాబట్టి. వస్తానండి. మంచిది. వస్తానండి. వస్తానమ్మా. ఎప్పుడైనా వస్తూ ఉండండి. ఇది మీ ఇల్లే అనుకోండి. మీరింత ఇదిగా చెప్పాక రాకుండా ఉంటానా? మీరు పిలవకపోయినా వస్తాను. ఎనీహో, పండుగ పూట సాంప్రదాయంగా మంచి భోజనం పెట్టారు. వస్తాను. మంచిది. అలాగే. ఆ అబ్బాయి మాటలు వింటుంటే ఆ అబ్బాయితో బంధుత్వం కలుపుకుంటే బాగుంటుందనిపిస్తుందండి. నాకేం అర్థం కావడం లేదు. మీకంత తేలిగ్గా అర్థమవుతే ఆఫీసులో మీ స్థితి అలా ఎందుకుంటుంది? ఇంట్లో మా పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? అదంతా వదిలేసి నువ్వేమనుకుంటున్నావో చెప్పరాదు. మన అమ్మాయి పద్మ అబ్బాయికి బాగా నచ్చినట్టుంది. మన పద్మను అతనికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. అతని ఆలోచన ఏమో కాని కూతురు పెళ్లి కట్నం ఇచ్చి చేయలేని తల్లిదండ్రుల ఆలోచనలు ఇలాగే ఉంటాయేమో. అతను కుటుంబం గురించి తెలియదు, వాళ్ల ఆస్తి అంతస్తుల గురించి అంతకంటే తెలియదు. పట్టుమని 10 రోజులు కాలేదు మా పరిచయం అయ్యి, అంతమాత్రానికే పెళ్లిదాకా వెళ్లడం. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? ఆఫీసులో మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆ అబ్బాయి మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని అనుకోవచ్చు కదా. నువ్వన్నదే నిజమైతే అంతకంటే కావలసిందే ఉంది. చూద్దాం పద. నువ్వు అతగాడికి చేసిన సహాయం, అతగాడు నీకు చేసిన అవమానం అన్ని గుర్తొచ్చాయా? అతగాడికి చేసిన సహాయం, అతగాడు నీకు చేసిన అవమానం అన్ని గుర్తొచ్చాయా? ఆఫీసర్ అయ్యాక ఎంతగా మారిపోయాడో మనందరికీ తెలుసు. చీటికి మాటికి అందరి మీద చిరాకు పడ్డం, ఇది రిసెస్ సస్పెండ్ చేయడం. మా సంగతి అలా ఉంచండి,
పెద్ద చిన్న తేడా లేకుండా మిమ్మల్ని ఎన్నిసార్లు తిట్టాడు? అంతేకాదు, ఓ గొప్పింటి అమ్మాయిని చేసుకున్నానన్న పొగరు. మమ్మల్ని అంటే వదిలేయండి, మేము ఆఫీస్ వరకే పరిమితం. కానీ మీ కుటుంబంతో అనుబంధం పెంచుకున్నాడుగా. కనీసం అతని పెళ్లికి మీకు ప్రత్యేకంగా ఓ శుభలేఖ ఇచ్చారా? లేదు, క్యాప్ అందరికీ కలిపి ఒకే ఒక్క శుభలేఖ ఇచ్చాడు. ఇంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి. పెళ్లి విషయానికి వస్తే అది ఆయన పర్సనల్. ఈ ఆఫీస్ అంతటికి నువ్వే సీనియర్వి. అతనికి పని నేర్పింది నువ్వు. అతను ఈ స్థితిలో ఉండటానికి కారణం నువ్వు. అలాంటి నిన్ను పట్టుకొని పని చేత కాదని తిడుతూ అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఇలా చూస్తూ ఊరుకుంటే ఆఫీసర్ ఇంకా రెచ్చిపోతాడు, బానిసల కంటే హీనంగా చూస్తాడు. ఇవన్నీ భరిస్తూ చచ్చిన పావులా బతుకుతావు మాధవయ్య. ఈ ఆఫీసులో నువ్వే సీనియర్వి, అతనికి తగిన గుణపాఠం నువ్వే చెప్పాలి. వెళ్ళు మాధవయ్య, వెళ్ళు లోపలికి వెళ్ళి అటో ఇటో తెలుసు. ఆగండి సార్, మీరు వచ్చారని సారే చెప్తాను. సార్ రమ్మన్నప్పుడు వెళ్ళి గాని. మాధవయ్య, మాధవయ్య, ఏంటిది ఏంటిది? నా దస్తూరి చక్కదిద్దుకోమని రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా హ్యాండ్ రైటింగ్ ఏం డెవలప్ అవ్వలేదా సార్? రైటింగ్ కాదు, ముందు నీ బిహేవియర్ మార్చుకో. గెట్ అస్, గెట్ అస్. అలాగే సార్. విక్రమరావు, విన్నావుగా కదా, ప్రసాద్ ఉద్యోగ పర్వంలో రాఘవయ్య ప్రముఖ పాత్ర వహించాడు. ప్రసాద్ ఎదుగుదలకి తనొక మెట్టుగా ఉపయోగపడ్డాడు. అలాంటి మాధవయ్యనే మర్చిపోవటం ప్రసాద్ కృతజ్ఞతకి నిదర్శనం కాదా? ప్రస్తుతం మానవతా విలువలు కోల్పోయిన ఈ పోటీ ప్రపంచంలో కృతజ్ఞత, కృతజ్ఞత అనే పదాలు ఉనికిని అర్థాన్ని కోల్పోయాయి. పైకి ఎక్కాలనుకున్న మనిషి ఎక్కవలసిన మెట్టునే గుర్తుపెట్టుకుంటాడు, కానీ ఎక్కిన మెట్టును కాదు. పైకి వెళ్లాల్సిన మనిషి పైకి వెళ్తూనే ఉంటాడు, మెట్టు మెట్టుగానే మిగిలిపోతుంది. అదే సూత్రాన్ని ప్రసాద్ ఉపయోగించుకున్నాడు. ప్రసాద్ నిలదీస్తానని ఆవేశంగా వెళ్లిన మాధవయ్య చప్పున చల్లబడ్డాడు. ఎందుకని? ఆవేశం అనేది తనలో స్వయంగా రావాలి, తన ఆలోచనల్లోంచి రావాలి. ఇతరుల ప్రోద్బలం వల్ల వచ్చే ఆవేశం ఎంతోసేపు నిల్వదు, అది తాటాకు మంట వలె చప్పున ఆరిపోతుంది. అదే మాధవయ్యకు జరిగింది. అయ్యో శాస్త్రి గారు మళ్ళీ వెళ్ళిపోతున్నారా? శాస్త్రి గారు!